పోలవరం ప్రాజెక్టు రాష్ట్రానికి ప్రధానమైనటువంటి ప్రాజెక్టు. అమరావతి రాజధాని అలాగే పోలవరం ఈ రాష్ట్రానికి రెండు కళ్ళ లాంటివి. ఈ ముఖ్యమంత్రి గారి స్వార్థ ప్రయోజనాలు తప్ప, కక్ష సాధింపులు తప్ప రాష్ట్ర ప్రయోజనాలు కనిపించట్లేదు ముఖ్యమంత్రి గారికి. అమరావతి రాజధానిని అటకెక్కిచ్చారు. మూడు రాజధానుల పేరుతోటి ఒక్క రాజధాని కూడా అభివృద్ధి చేయకుండా చేశాడు ఈ ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు చరిత్రహీనుడిగా మిగిలిపోతాడు. రాజధాని అభివృద్ధి చేయలేకపోయాడు. పోలవరం ప్రాజెక్టు 2% కూడా కంప్లీట్ చేయలేకపోయారు. 18 నెలలు గడిచింది ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, 2% కంప్లీట్ చేయలేకపోయారు. చంద్రబాబు గారు 73% కంప్లీట్ చేస్తే మరి ప్రభుత్వం ఎందుకు కంప్లీట్ చేయలేకపోయారు? ఈపాటికి చంద్రబాబు గారు అధికారంలో ఉంటే ఈపాటి పోలవరం ప్రాజెక్టు బ్రహ్మాండంగా పూర్తయ్యేది, అమరావతి రాజధాని అద్భుతంగా అభివృద్ధి చెందేది, ఈరోజు రాష్ట్ర ప్రయోజనాలు ముందుకెళ్ళేవి, ఉత్తరాంధ్ర ప్రజలకి విశాఖపట్నం ప్రజలకి బ్రహ్మాండంగా నీళ్లు అందేవి, ఇప్పటికల్లా ప్రాజెక్టు పూర్తయ్యేది, రైతులు ప్రయోజనాలు పొందేవాళ్ళు, రాష్ట్ర ప్రయోజనాలకు ఫలితాలు అందేవి, మంచి అభివృద్ధి అందేది. కానీ దురదృష్టం, ప్రభుత్వం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక ప్రాజెక్టులో ఎంత మిగులుతుంది? అవినీతి గురించి ఆలోచన కానీ ప్రాజెక్టు పూర్తి చేయాలనే ఆలోచన ఎక్కడైనా ఉందా? ఈ ప్రభుత్వానికి 10,000 కోట్ల పైగా నష్టం ఈరోజు రాష్ట్రానికి ఈ ప్రాజెక్టు అనాలోచిత నిర్ణయాల వలన, ఆలస్యం చేసినందువలన. మొదట ఎత్తు తగ్గించడానికి కుట్ర పనలేదా? మీ స్వార్థ ప్రయోజనాల కోసం, డబ్బులు మిగిలించుకోవడం కోసం ఎత్తు తగ్గించాలని కుట్ర జరిగిన మాట వాస్తవం. మీ స్వార్థ ప్రయోజనాల గురించి ఆలోచించారు. ఈరోజు రైతులందరూ మిమ్మల్ని నిలదీసే పరిస్థితి వచ్చింది కాబట్టి ఎత్తు తగ్గించు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మొదట మీ ప్రణాళికలు మార్పు చేయలేదా? మీరు ప్రజలకు సమాధానం చెప్పండి. ఈరోజు ఎందుకని ఈ ప్రాజెక్ట్ 2% కూడా కంప్లీట్ చేయలేకపోయింది ప్రభుత్వం? రాష్ట్ర ప్రజలకు ఎంత నష్టం ఈ ప్రాజెక్ట్ పూర్తి అవ్వనందువల్ల? ఏమన్నా ఆలోచిస్తుంది ఈ ప్రభుత్వం? ఇది చాలా దురదృష్టకరం. నిర్వాసితుల్ని గాలికి వదిలేస్తారా మీరు? నిర్వాసితులకు ఏమైనా మేలు చేస్తారా మీరు? ఆదుకున్నారా మీరు? ఎందుకు ఆదుకోలేకపోయింది ఈ ప్రభుత్వం? మీకు బాధ్యత లేదా? ఎన్నికలకు ముందేమో ఎకరానికి 10 లక్షలు ఇస్తాము, ఇంద్రలోకం చూపిస్తాము అని ఎన్నో ముచ్చట్లు చెప్పాము. ఈరోజు మాట తప్పారు, మడం తిప్పారు, నిర్వాసితులను ఆదుకోలేదు. కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు సకాలంలో రాబట్టలేకపోయారు. ఇది రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం. ఈరోజు ప్రాజెక్టు మీద భారం పెరుగుతూ ఉంది. ప్రాజెక్టు ఆలస్యమైనందువల్ల ఎన్ని కోట్ల లాస్ రాష్ట్రానికి. ఇప్పటికైనా రైతు ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకొని ఎత్తు ఒక్క అంగుళం తగ్గించినా కానీ సహించే ప్రసక్తి లేదు. తెలుగుదేశం పార్టీ రైతుల పక్షాల నుండి పోరాటం చేస్తుంది. వైఎస్ విగ్రహం 125 అడుగులు వైఎస్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి మాట్లాడతారా? 250 కోట్ల రూపాయలు ఖర్చు అంటే నిర్వాసితులకి 1 కోటి రూపాయలు కూడా బెనిఫిట్ చేయడం చేత కానీ మీరు నిర్వాసితులు వైఎస్ విగ్రహం గురించి ఏ విధంగా ఆలోచిస్తారు? ముందు రాష్ట్ర ప్రయోజనాలు ఆలోచించండి. ముందు ఉత్తరాంధ్ర వాళ్ళకి, విశాఖపట్నం వాళ్ళకి పోలవరం నీళ్లు తీసుకెళ్లి అందించే విధంగా ప్రణాళిక చేయండి. ఇప్పటికే ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనపడుతుంది. ప్రభుత్వ వైఫల్యం వల్లనే ఈ పోలవరం ప్రాజెక్టు పూర్తవలేదు, అమరావతి రాజధాని అటకెక్కిచ్చారు. కాబట్టి ఇప్పటికైనా నిర్వాసితులకు న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం.